హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇట్ సైడ్ లేక్కి వచ్చినాం. ఈ పార్క్ ఇంకేముంటుందో చూద్దాం. బిఫోర్ దాట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. సైకిల్ స్టాండ్ ఉన్నది, కూర్చునే ప్లేస్ ఉన్నది, మళ్ళీ అక్కడ కూడా ఒక కూర్చునే ప్లేస్ ఉన్నది. నాకు తెలిసిదంతా పార్టీ సెక్షన్ ఉన్నది. బార్బిక్యూ చేసుకొని, లేక్ వ్యూ ఎంజాయ్ చేసుకొని, కూర్చొని తినుడు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ సైక్లింగ్ ఇవన్నీ ఉన్నాయి పార్టీ సెక్షన్లో. గ్రీనరీ, లేక్ వ్యూ సూపర్ ఉన్నది. ఇక్కడ ఎర్రటి రాయిలు, అక్కడ గ్రీనరీ చూడడానికి పైన, ఇక్కడ మళ్ళా వచ్చి కూర్చున్నామని డిసైడ్ అయినా. ఇది సేమ్ హుస్సేన్ సాగర్ లాగానే ఉన్నది, కానీ మిస్సింగ్ చెప్పండి, స్టాచ్యూ. ఎంజాయ్ ద వెడ్ చప్పింగ్ చిప్ చిప్. నాకు చాలా బాగా నచ్చింది, చాలాసేపు రిలాక్స్ అయిన చెట్టు కింద. ఆకులు కావు, అవి కాయ కాయలు. కోకిలలు ఉంటాయి కదా, కూ అంటే మళ్ళా రిటర్న్ సిగ్నల్ ఇస్తాయి, కానీ ఇక్కడ ఆస్ట్రేలియా లేవు, లేనట్టున్నాయి. ఏం అస్తలేవు కోకిలలు రిటర్న్ సిగ్నల్. ఇక నేను పోతానా. చూసిల్లా గ్రీనరీ ఎంత బాగున్నదో. ఇప్పుడు నేను ఫస్ట్ హైడ్రా రాయల్ చూసినప్పుడు వాళ్ళ డెజర్ట్ నుంచి తెచ్చిల్లని నేను అనుకున్నా, లేదంటే పెయింట్ చేసిల్లని నేను అనుకున్నా, కానీ యాక్చువల్గా అవి ఇక్కడ నుంచి వాకబుల్. అదే మా నెక్స్ట్ ప్లాన్, లైబ్రరీ. 1 ఇయర్ అయింది లైబ్రరీకి పోకుండా. నా ఫేవరెట్ ప్లేస్ లైబ్రరీ, అక్కడ మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతాం. ఎందుకు లైబ్రరీ క్లోజ్ అయిందంటే కరోనా వైరస్ వల్ల, తొక్కల కరోనా.
నో కరోనా వైరస్ వాళ్ళ లైబ్రరీ ఎందుకు క్లోజ్ అయిందంటే మనం బుక్స్ కొంటాం రిటర్న్ ఇస్తాం వేరే వాళ్ళు తీసుకుంటారు. కొన్ని మనకు ఉంచుకోవచ్చు కొన్నాయి కానీ మోస్ట్లీ బోరో. ఎంత కామ్గా ప్లెజెంట్గా ఉన్నదో తెలుసా, అంటే కొంచెం విండ్ వస్తుంది కానీ ఇదే ఫస్ట్ టైం కొంచెం వస్తుంది. నువ్వు మంచిగా రిలాక్సింగ్ ఉన్నది, బర్డ్స్ చిర్ప్ చేస్తానే. ఓకే గాయ్స్ బాయ్. వీడియో నాకు సెలెక్ట్ చేయండి, కానీ షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఫర్ నౌ.